వినిపిస్తుంది. రామకృష్ణ గారు ఏంటి జగనన్నకి చెప్పుకుందాం, ఎలా కార్యక్రమానికి సంబంధించి ఏంటి నేరుగా ప్రజలతో, అసలు ఎవరైనా ప్రజలంటే మీరైనా నేనైనా ఎవరమైనా ఏమన్నా సమస్య ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది కదా, ఎలా ఉండబోతుందంటారు ఇది? మరి నాలుగేళ్లు వినపడలేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ రోజున మరి కొత్తగా కొత్త స్కీమ్ పెట్టారు, జగనన్న మా భవిష్యత్తు చూసాం, జగనన్న భవిష్యత్తు ఎలా ఉంటుందో గత నాలుగేళ్లుగా చూసాం, మళ్ళీ ఇంకోసారి చూడాలా, దీనికోసం మళ్ళీ ఇంకో స్కీమ్ పెట్టాలా అనేది నా ఉద్దేశం. ఒక్కసారి అన్నారు రాష్ట్రాన్ని, అలాగే అంధకారాన్ని నెట్టేశారు. గత ఎన్నికల ముందు కూడా ఇట్లాంటి చాలా చెప్పి చాలా స్కీములు పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. మా నమ్మకం అనేది ప్రజలు చెప్పాలి అంతేగాని ఇతనే అంత ఇతనే చెప్పేసుకుని అంటే ఇంకా నమ్మకం ఎలా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం చూసాం నాలుగేళ్లలో లేనటువంటి నమ్మకం ఎలా వస్తుంది ఇప్పుడు కొత్తగా. మరి నిరుద్యోగులకి కానీ, అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే మద్య నిషేధం చేయలేదు. రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రమే. ఇన్ని పెట్టుకుని ఆయన మళ్ళీ మా భవిష్యత్ మీ భవిష్యత్ మా భవిష్యత్ ఆయన ఎక్కడ అవుతాడు, ఎలా అవుతారు? ఇంకా ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకే ఇది పెట్టాడని మేము అనుకుంటున్నాం. సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు ఈ భవిష్యత్ కార్యాచరణ గురించి. మరి అలాంటి వాళ్ళకి, ప్రజలకి, సామాన్య ప్రజలకి అయితే ఖచ్చితంగా నమ్మకం లేదు. తప్పకుండా ఏంటంటే ఇలాంటి స్కీమ్లు ఎన్ని పెట్టినా ఆయనకు ఉపయోగపడవు. ఎందుకంటే మొన్నటి వరకు వై నాట్ 175 అన్నారు జగన్ గారు, నిన్న వాయిస్ ఏంటి మరి అంత లో అయిపోయింది? అంటే అతనికి పరిపాలన, అతని పరిపాలన ప్రజలు తిరస్కరించారని అర్థమైందా? ఇప్పుడు వరకు అర్థం కాలేదు. నాలుగేళ్ళ నుంచి మామూలుగా ఏ పబ్జీ ఆడుకుంటే ఎక్కడో కూర్చున్నారు ఆయన, ఇవాళ రోజున అర్థమైనట్టుంది. అందుకే బయటకు వచ్చి కొత్త కొత్త స్కీమ్లు అన్ని పెడుతున్నారు. నిన్నటి వరకు వై నాట్ 175 అన్నారు. అలాంటి ఆయన మరి ఈ స్కీమ్లు అవసరమే ఉంది, తెర మీదకి తీసుకురావాల్సిన అవసరమే లేదు అని తీసుకొస్తున్నారంటే తప్పకుండా ఓటమి భయం ముఖ్యమంత్రికి ఆల్రెడీ భయం మొదలైంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఫేక్ ప్రామిస్లు అన్నిటితోనూ పోయిన ఎన్నికల్లో విసిగిపోయారు ప్రజలు. యువకులేమో ఉద్యోగాలు రాక, కొత్త ఫ్యాక్టరీలు రాక, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చింది, అది డజన్ల సంఖ్యలో ఉంది. అంత క్రితం ఏమో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఏమైపోయినాయో ఆయనకి తెలియాలి. ఈ వాలంటరీ జాబ్లను ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటి కాదండి, చిన్న 5,000కి ఇచ్చేసి వాలంటీర్ని, ఒక మంచి వయసులో ఉన్న వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. 35 ఏళ్ళు అవగానే వాలంటీర్ని రిటైర్ చేయిస్తారు. మరి మరి 35 ఏళ్ళ తర్వాత వాలంటీర్లు ఏం చేస్తారో కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోయారు. ఇన్ని లొసుకులు పెట్టుకుని ఎన్ని స్కీములతో వచ్చినా ఆయన తప్పకుండా గెలవరు, ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ ఐపాక్ పెట్టేటువంటి కొత్త స్కీములకి ప్రజలు పడరు. ఒకసారి 2019లో పడ్డారు, ఆ రోజున వాళ్ళ తండ్రి గారు చూసి, ఇమేజ్ చూసి ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు తప్ప ఈయన ఇమేజ్ చూసి ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళ నాన్నగారు బాగా చేస్తారు కదా, ఈయన కూడా బాగా చేస్తారో అనుకుని ఇచ్చారు. మరి ప్రజల్ని ఎంత మోసం చేశారో, ఎంత దగా చేశారో గత నాలుగేళ్ళుగా మనం చూసాం. మరి అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? అసలు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోయారు మొన్న అసెంబ్లీలో జరిగినటువంటిది. అంటే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి నమ్మకం లేక ఆయనకు ఓటేయకుండా వేరే వాళ్ళకి వేస్తా ఉన్నారు. అలాంటప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి స్కీమ్లు ఏమీ పనిచేయవు. తప్పకుండా ఆయనకి ఓటమి భయం మొదలైంది జగన్మోహన్ రెడ్డికి. రైట్. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు వినిపిస్తోందా? చెప్పండి. ఎస్, ఏంటండి అసలు జగన్ అన్నకి చెప్పుకుందామంటే డైరెక్ట్ ఫోన్ చేస్తే జగన్ గారే మాట్లాడతారా, లేదంటే ఆ వాయిస్ రికార్డు చేసుకున్నాక ఇంకా తర్వాత ఎప్పుడన్నా పరిష్కరిస్తారా? ఏంటి దీని మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా ఉంటది అంటారు? అజిత గారు, ఈరోజు ఏదైతే ప్రభుత్వం లో ఉండే సమస్యల్ని వాలంటీర్ల ద్వారా, సచివాలయం ద్వారా తెలియడమే కాకుండా ఈరోజు వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఈరోజు మేము కనుక్కోవాలనేసి, ఈరోజు ఎవరైతే గృహసారథుల్ని, అదే విధంగా ఏదైతే కోఆర్డినేటర్ని, కన్వీనర్ని వీళ్ళంతా వేయడం వల్ల ఈరోజు ఆ డెప్త్ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా తెలుసుకోవడం కోసమే సీఎంఓ ఆఫీస్ గారికి ఈ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మనం డైరెక్ట్ గా దీని వల్ల మాకు ఈ స్కీమ్ రాలేదు, లేదా మాకు ఇది పోయింది, మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ లోనే రికార్డ్ అవుతుంది.
దానికి వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దానిపైన. అలాంటిది ఈరోజు పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి ప్రజల పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు దీదీ కో బోలి అని చెప్పి ఇదే కార్యక్రమాన్ని ఐపాక్ రూపొందిస్తే ఇది జరిగింది. అది చెప్పింది మీరు కరెక్టే, తెలుగే దానికి అక్కడ దీదీ చెప్పుకుందాం ఇక్కడ జగన్ చెప్పుకుందాం. సీఎం ఆఫీస్ రిసీవ్ చేసుకొని ఆ ఏదైతే కంప్లైంట్ ఉంటుందో దాన్ని నోట్ చేసుకొని జగన్ గారి దృష్టికి, అంటే కొన్ని సలహాలు సూచనలు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇది షార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఆలోచనప్పుడు ఆ ఆలోచనలు కూడా తీసుకునే తీసుకోవడానికి ప్రభుత్వ పార్టీ పనిచేసే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మీరు చెప్పినట్టు కూడా బీబీ గారు కూడా ఇది చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఆ డెప్త్ ఏదైతే గృహసార్థులు ఇలాంటివన్నీ కూడా వేయడము రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఉండదు. ఇలాంటి కార్యక్రమంతోనే ఆ రోజు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతా ఉంటే కూడా పవన్ కళ్యాణ్ అని అడ్డాడు, నువ్వు అక్కడే ఉండి అసెంబ్లీలో ఉండి తెలుగుదేశం పార్టీతో నువ్వు పోట్లాడి తెలుగుదేశం పార్టీని అడ్డుకోవాలే గాని ఆ అసెంబ్లీలో నువ్వు ఈ విధంగా పారిపోతే ఎట్టా, పారిపోతే ఇంకటి అసెంబ్లీకే రావు, నువ్వు ముఖ్యమంత్రివే కావు, నువ్వు జీవితంలో ముఖ్యమంత్రే కావు అన్నాడు. ఈ రోజు ఎవరు ముఖ్యమంత్రి అయినారు, ఎవరు ఎమ్మెల్యే కాకపోయారు వాళ్ళే చూసుకోవాలి. ఈ విమర్శించేటప్పుడు ఫస్ట్ మన పరిస్థితి ఏమి, మనం వాళ్ళకి సలహా ఇచ్చే స్టేజ్ లో ఉన్నామా, మనం వాళ్ళకి విమర్శించే స్టేజ్ లో ఉన్నామా అని చూసుకోవాలి. కేవలం ఒక ఎమ్మెల్యే కూడా కాలేని వ్యక్తి ఒక పార్టీని నడిపి ఏదో ఒక పార్టీకి 2014లో చంద్రబాబు నాయుడు, 2019లో బిఎస్పీ సిపిఎం అన్నాడు, మళ్ళీ 2024లో తెలుగుదేశం అంటాడు. ఏమంటే నాకు మాట్లాడు, నీ బలం తగినట్టు నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు ఈరోజు ఒక సీట్ సంపాదించు 5 ఏళ్ళు కొట్లాడు 10 సీట్లు సంపాదించు, ఓపిక చేయాలి. అదిలే ఏ పార్టీ కంటే ఆ పార్టీకి తాకట్టు పెట్టేసింది. చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నిక ప్రతి ఎలక్షన్ కి ఒక పార్టీతో పొత్తు, ఆ పార్టీ అయిపోయింది, మళ్ళీ వాళ్ళు పాచిపోయినట్టు. మీరు కూడా ఏదో మాట్లాడినారు జగన్ ని, వినలా, వినండి ఓపితో. రైట్ వేణుగోపాల్ గారు చెప్పండి. మీరు కూడా జగన్ ఏదేదో మాట్లాడినారు, మేము వినలేదా? ఈరోజు జనసేన నాయకులు వాళ్ళ గురువుని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడు. ఏ సంవత్సరం 5 ఏళ్ళకు ఒక పార్టీ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, మళ్ళీ ఆ పార్టీ పొత్తు వదిలేసి మనం వర్కౌట్ కావచ్చు, ఇంకొక పార్టీ వెనకాల పరిగెత్తేదని ఇదంతా చూస్తున్నాం. మమ్మల్ని విమర్శించే మేము పార్టీ పరంగా మేము ఒకటే వాళ్ళకి చెప్తున్నామండి, మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, సంక్షేమం, అభివృద్ధి, రోడ్లు అయితే ఉద్యోగాలు అయితే అన్ని ఇచ్చామంటున్నాం. వేణుగోపాల్ గారు, మీ పరిపాలన బాగుంది కాదు, ఒక్క నిమిషం, ఇంకా సమస్యలు ఉన్నాయి కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో చెప్పుకోవచ్చు, చెప్పుకున్నాక ఏం చేస్తారు అనే విధంగా మేము నడుపుతున్నాం. కానీ వీళ్ళు అది చెప్పడం లేదు, సరే చెప్తూ సరిగ్గా నడపలేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు ప్రజలు అక్కడ, ఓకే మీరు అన్ని చెప్పింది ఓకే, కానీ మీరు ఎందుకు 175 నియోజకవర్గంలో పార్టీ సైకిల్ గుర్తుపైన 175 నియోజకవర్గం ఎందుకు నిలబెట్టాలని అంటున్నారు చంద్రబాబు నాయుడు. చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు పెట్టారు కదా, అక్కడికి వచ్చే కొద్దిగా మీరేంది మమ్మల్ని ప్రశ్నించేది, మీరేది మాకు చెప్పేది, మా పార్టీ సిద్ధాంతాలని ప్రశ్నించేది మేము చెప్పలేదు. ఎట్లా వెళ్తున్నామో మేము 175 చేస్తున్నాము, 174 చేస్తున్నాము మీకు చెప్పలేదు, మీరు వచ్చి మాట్లాడండి, మీ దగ్గర ఏమి లేకుండా అనౌన్స్ చేయద్దు, ఏది పెట్టాలి భవిష్యత్తు మీకు అంధకారం కనిపించేటప్పటికి మీరు ఏది పెడితే అది మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా రామకృష్ణ గారు, వేణుగోపాల్ గారు పూర్తయినాక మీ దగ్గరకు వస్తాం. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి స్కీమ్ పెట్టుకునేది, ఈ స్కీమ్ పెట్టుకునేది ఎందుకు, ఆ పేరు ఎందుకు పెట్టుకునేది విమర్శించాం మేము, ఎలా వినే ఓపిక ఉండాలి. మీరైతే ఎవరినైనా విమర్శించు, ఎవరిపైనా బురద తెల్లొచ్చు, ఎవరైనా పసలైన ఆరోపణ చేయొచ్చు, మేము మాత్రం దాన్ని తిప్పి కొడితే మాత్రం అది మా అంతర్భాగము, చంద్రబాబు నాయుడు మాకు ఇంటర్ లింక్స్ ఉంటాయి కాబట్టి మేము ఏమైనా చేసుకుంటాము, మీరు